రియల్ న్యూస్ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్లో మావోయిస్టుల ఘాతుకం గురించిన వివరాలు మనకు తెలుస్తుంటే గుండెకి తట్టుకోలేని బాధ కలుగుతుంది. 22 మంది జవాన్లు వీరమరణం పొందగా పదుల సంఖ్యలో తీవ్ర గాయాల పాలైన వారు చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయా జవాన్ల కుటుంబ సభ్యుల వేదనకు అంతులేదు. కొడుకును పోగొట్టుకున్న తల్లిదండ్రులు, భర్తను పోగొట్టుకున్న భార్య, తండ్రిని పోగొట్టుకున్న పిల్లలు, మనవన్ను పోగొట్టుకున్న ముసలివాళ్ళు, గ్రామస్తులు జరిగిన ఈ ఘోర నష్టానికి కన్నీరు మున్నీరు అవుతున్నారు. అయితే దీనికి సంబంధించి రెండు వార్తలు ఇప్పుడు యావత్ దేశ ప్రజలను కదిలించేలా చేస్తున్నాయి. మావోయిస్టులకు భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో విజయనగరం జిల్లాకు చెందిన సిఆర్పిఎఫ్ జవాన్ రౌతు జగదీష్ వీరమరణం పొందారు. దీంతో అతని ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆదివారం ఉదయం వరకు ఆ ఇంట్లో పెళ్లి సందడి నెలకొంది. పెళ్లి బాజాలు ముగించేందుకు అంతా రెడీ అవుతున్నారు. వారం రోజుల్లో కొడుకు ఇంటికి వస్తాడని ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ అంతలోనే ఊహించని పిడుగులాంటి వార్త ఆ ఇంట్లో విషాదం నింపింది. రౌతు జగదీష్, దేశమంటే భక్తి, కండలు తిరిగిన శరీరం, చురుకుగా కదిలే నైజం, ఆ లక్షణాలు అతన్ని కోబ్రా దళానికి నాయకుడిగా ఎంపికయ్యేలా చేశాయి. విధుల్లో చేరినప్పటి నుంచి కోబ్రా దళం తరఫున ఎన్నో కీలక ఆపరేషన్లో పాల్గొన్నాడు. మావోయిస్టుల గుండెల్లో దడ పుట్టించాడు. అటువంటి వీరుడు మావోయిస్టుల దొంగ దెబ్బతో ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది. వ్యక్తిగత జీవితంలో కుటుంబ సభ్యులతో కలిసి చేసుకోవాలనుకున్న వేడుక సరదా తీరకుండానే వెళ్ళిపోయారు. దీంతో కుటుంబ సభ్యులకు తీరని దుఃఖాన్ని మిగిల్చింది. జవాన్ మృతితో విజయనగరం జిల్లా కేంద్రంలోని గాజుల రేగ, మక్కువ మండలం కంచేడు వలసలో పెను విషాదం అలుముకుంది. జిల్లా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జగదీష్ది విజయనగరం జిల్లా మక్కువ మండలం కంచేడు వలస గ్రామం. ప్రస్తుతం రౌతు జగదీష్ కుటుంబం విజయనగరం జిల్లా కేంద్రంలోని గాజుల రేగలో నివసిస్తోంది. డిగ్రీ వరకు చదువుకున్న జగదీష్ 2010లో సిఆర్పిఎఫ్ జవాన్గా ఎంపికయ్యాడు. విధుల్లో చురుగ్గా మెలగడంతో కోబ్రా దళానికి లీడర్గా ఎంపికయ్యాడు. విధుల్లో చేరిన కొద్ది కాలంలోనే మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. మృతుడి తండ్రి సింహాచలం కూలి కాగా, తల్లి రమణమ్మ గృహిణి కాగా, ఈ మధ్యనే అక్క సరస్వతికి వివాహమైంది. జగదీష్కు వచ్చే నెల 22న పెళ్లి నిశ్చయమైంది. ఆ పెళ్లి కోసం మరో వారం రోజుల్లో సెలవుపై రావాలి అనుకున్నాడు. దీంతో జగదీష్ కుటుంబ సభ్యులంతా పెళ్లి ఏర్పాట్లో బిజీగా ఉన్నారు. ఎంతో ఆనందంగా ఉన్న సమయంలో పిడుగులాంటి వార్త ఆ ఇంటిని శోకసంద్రంలోకి నెట్టేసింది. కొండంత ఎదిగిన కొడుకు, పేరు ప్రఖ్యాతులు సాధించాడనుకున్న బిడ్డ మృతి చెందాడన్న వార్తతో కుటుంబం దుఃఖసాగరంలో మునిగిపోయింది. చేతికి అందొచ్చాడు, ఇంటి బరువు బాధ్యతలు చూసుకుంటున్నాడనుకున్న సమయంలో ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులిద్దరూ కన్నీరు మున్నీరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మిత్రులు, ఆప్తులు పట్టణంలో పెద్ద సంఖ్యలో సంతాప ర్యాలీ నిర్వహించారు. జిల్లా ఎస్పీ బి రాజకుమారి తన పోలీస్ బృందంతో జగదీష్ ఇంటి వద్దకు వెళ్ళి ఆయన తల్లిదండ్రులను ఓదార్చారు. జగదీష్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జగదీష్ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఇక మరో వార్త ఇప్పుడు చూద్దాం. కోబ్రా బెటాలియన్ కమాండో రాకేశ్వర్ సింగ్ ఆచూకీ కనిపించకుండా పోయింది. ఈ సమయంలోనే రాకేశ్వర్ సింగ్ తమ ఆధీనంలో ఉన్నట్లుగా మావోయిస్టులు ప్రకటించారు. నిజంగానే మావోలు రాకేశ్వర్ను అపహరించారా లేదా అని నిర్ధారించేందుకు సెక్యూరిటీ దళాలు, నిఘా వర్గాలు ప్రయత్నిస్తున్నాయి. రాకేశ్వర్ సింగ్ కనిపించకుండా పోయారనే వార్త తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రాకేశ్వర్ను క్షేమంగా తీసుకురావాలని కన్నీటి పర్యంతమయ్యారు. రాకేశ్వర్ను మావోయిస్టుల చెర నుంచి విడిపించేందుకు ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా చర్యలు తీసుకోవాలని రాకేశ్వర్ భార్య మీనూ మిన్హాన్స్, ఇతర కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి కానీ, సిఆర్పిఎఫ్ నుంచి కానీ ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి సమాచారం అందలేదు. నా భర్త అపహరణ గురించిన సమాచారం తెలుసుకోవడానికి జమ్మూ కాశ్మీర్లోని సిఆర్పిఎఫ్ హెడ్ క్వార్టర్స్ను చేరుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశాను. అక్కడ అధికారులు, మీతో చెప్పడానికి ఏమీ లేదు, ఒక్కసారి స్పష్టమైన అవగాహన వచ్చిన వెంటనే సమాచారం తెలియజేస్తాం అని అన్నారు. చివరిసారిగా శుక్రవారం రాత్రి 9:30 గంటల సమయంలో నా భర్తతో మాట్లాడాను. ఆ తర్వాత అతను విధుల్లోకి వెళ్ళాడు. నా భర్త 10 ఏళ్లుగా దేశం కోసం పనిచేస్తున్నాడు. ఇప్పుడు ప్రభుత్వం అతన్ని క్షేమంగా తీసుకురావడానికి కృషి చేయాలి అని మీనూ మిన్హాన్స్ తెలిపారు. ఇక నక్సల్ అంకుల్, ప్లీజ్ మా నాన్న విడిచిపెట్టండి అంటూ రాకేశ్వర్ సింగ్ 5 ఏళ్ల కూతురు శ్రాగ్వి మావోయిస్టులను వేడుకుంటోంది. తన తండ్రిని విడిచిపెట్టాలని ఏడుస్తూ విజ్ఞప్తి చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మరోవైపు జవాన్ రాకేశ్వర్ సింగ్
తమ ఆధీనంలో ఉన్నాడంటూ మావోయిస్టులు ప్రకటించిన నేపథ్యంలో ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు జరిపేందుకు హక్కుల సంఘం నేతల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అక్కడి హక్కుల నాయకుడు సోను సోర్తో సంప్రదింపులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇలా మావోయిస్టుల ఘాతుకానికి ప్రాణాలు కోల్పోయిన ప్రతి జవాను కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వీరి వేదన తీర్చేందుకు ఏ శక్తి చాలదు అనిపిస్తోంది. ఈ దేశం కోసం ప్రాణాల్లో అర్పించిన వీర జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ జై హింద్.